హాయ్ గాయస్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వెల్కమ్ టు మోనా లక్కీ ట్రెండ్ ఛానల్. ఈరోజు ఏంటంటే పన్నీర్ కొబ్బరి గ్రేవీ కర్రీ అని టైటిల్ పెట్టాను కదా మీకు, అది నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు వీడియో రూపంలో చూపించేద్దామా అనేసి వచ్చేసాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఇప్పుడైతే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, నేనైతే అలా కట్ చేసుకున్నాను. అండ్ టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలాగా. నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా చూపించేస్తున్నాను. నెక్స్ట్ పన్నీర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏమిటంటే ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, అదైతే వీడియో నాకు మిస్ అయ్యింది. అవి అందులో ఏవే వేసుకోవాలి మీకు ఇప్పుడైతే చెప్పేస్తాను. అందులోని కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, లవంగాయలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకుని, అల్లం, వెల్లుల్లి మొత్తం ఇవన్నీ వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలంటే అలా మిక్సీ చేసుకోవాలి. చూడండి పేస్ట్లా చేస్తే నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే అదే మిక్సీ జార్లోని టమాటా ముక్కలు ఉంటాయి కదా, అలా అవి మనం వేసేసుకుని ఇది కూడా మిక్సీ చేసుకుందాము. ఇక్కడైతే నేను మిక్సీ చేసేస్తున్నాను. ఇదైతే నేను ఓన్గా ప్రిపేర్ చేశానండి, ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది, చాలా చాలా టేస్టీగా వచ్చింది. చూడండి టమాటా చూసారా, గ్రేవీలో అయిపోయింది, అది పేస్ట్లో అయిపోయింది. అండ్ నెక్స్ట్ పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీరు ఆ ముక్కను తీసుకుని మనం ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇదైతే నాకైతే మా వారు హెల్ప్ చేశారు, నాకు మా వారే కట్ చేస్తున్నారు, చాలా గట్టిగా ఉందండి, తనే కట్ చేశారు చిన్న చిన్న పీసుల్లాగా. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటుంది కదా, అది గట్టిగా ఉంటుంది బాగానే. చూడండి అలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకున్నాను మేమైతే. నెక్స్ట్ ఏమొచ్చి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను, స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకుంటున్నాను నేను. కలయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అందులోని. అలాగే మనం ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ పన్నీరు ముక్కల్ని, అందులో వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి వేసేసి వేయించుకుంటున్నాను. అందులోని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదండి, చిన్న చిన్న ముక్కలు ఎందుకు చేసుకున్నామంటే అది పెద్దగా కోసుకుంటే ముక్క బేగా వేగదండి, చిన్నగా మనం కోసుకున్నప్పుడు, అలాగే ఉడికేటప్పుడు కూడా మనకి తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడైతే ముక్కల్ని అలాగా నెమ్మది నెమ్మదిగా మనము కలుపుతూ ఉండాలి, లేకపోతే అది ముక్కలు కొంచెం స్మాష్ అయ్యే ఇది ఉన్నది, అందుకని స్లోగా అలా కలుపుకుంటూ ఉండాలి. నేనైతే మొత్తం అయితే వేపేశాను, పక్కకు తీసేసుకున్నాను, కొంచెం అంటుకుపోయేయండి ఫస్ట్ టైం కదా. ఇప్పుడైతే అదే ఆయిల్లోనే నేను ఆనియన్స్ అవి వేసేస్తున్నాను. ఆనియన్స్ అంటే చిన్న చిన్న పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేస్తున్నాను. కళాయిలో వేసుకుని అది అలాగా వేయిస్తున్నానండి, బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు మనం వేయించుకోవాలి ఆనియన్స్ దీని. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేస్తున్నాను. మనము ఆల్రెడీ వేసుకున్నాం కదా మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అది తక్కువ వేసాననేసి మళ్ళీ ప్యాకెట్ ఉంటే అది చిన్న పిసర వేసేసానండి. నెక్స్ట్ మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఆ పేస్ట్ అయితే అందులో వేసేసుకోవాలి. పేస్ట్ అలా వేసేసుకున్నానండి. అలా వేసుకుని మనం పచ్చివాసన లేకుండా వాటిని బ్రౌన్ కలర్లో వచ్చినట్లు వేయించుకోవాలి, దగ్గరగా అయినప్పుడు అయినట్టు వేయించుకోవాలి. అలాగే కొంచెం వేగిన తర్వాత నేను కారం వేసుకున్నాను. వన్ స్పూన్ కారం వేసుకున్నానండి, తర్వాత సాల్ట్ కూడా వన్ స్పూన్ వేసాను. అలాగే చిటికెడు పసుపు వేసాను, గరం మసాలా పౌడర్ కొంచెం, అవన్నీ వేసి బాగా వేయించుకోవాలి మనం.
కొంచెం పచ్చివాసన అది లేకుండా బ్రౌన్గా వచ్చేటట్లు వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత టమాటా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా అందులో వేసుకుని అలా కలుపుతూ ఉండాలండి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా టమాటా పేస్ట్ కూడా మనకి అందులోని బ్రౌన్ కలర్లో కలిసిపోయింది. అది బాగా అడుగు అంటుకుంటుంది కదండి, మనం అలాగా కొంచెం స్మాష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము. కొంచెం ఒక బౌల్తో తీసుకుని కొంచెం వాటర్ వేసుకుందామండి. వేసుకుని అలా కలుపుకోవాలి. మనకి ఎంత వాటర్ పడుతుందో చూసుకొని వేసుకోవడమే అండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, అవి అలాగా విడివిడిగా పడుతున్నట్టు వేసుకోవాలి మనం అందులోని. వేసుకుని మనము కొంచెం అది ముక్కలయ్యి విడిపోకుండా కలుపుతూ ఉండాలండి. స్లోగా మనము అలాగా డివైడ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఏంటంటే ఈ పన్నీరు చాలా స్మూత్గా ఉంటాయి కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా మనము వాటిని కలుపుతూ ఉండాలి. అడుగైతే అంటుకుంటుందండి, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి అవి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. నేను మూత పెట్టి కొంచెంసేపు ఉడికించాను, బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ పన్నీరు కొబ్బరి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూశారు కదా నా వీడియోని, అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి, టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది, నా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తే. బై బై.